హాయ్ హలో నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. టుడే స్పెషల్ గెస్ట్ జై జవాన్ జై కిసాన్ అన్నారు కదండి, రైతే రాజు అని కూడా అన్నారండి మన పెద్దలు. మరి అలాంటి గొప్ప రైతు మనతో పాటు ఈరోజు ఉన్నారు. జాతీయ ఉత్తమ రైతు మరియు కర్షక రత్న అవార్డు గ్రహీత పంజటి కృష్ణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. కృష్ణమూర్తి గారు, మీకు స్వాగతం, సుస్వాగతం అండి. నమస్తే మేడం. నమస్తే సార్. ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, మీ మీ కుటుంబం గురించి కొంచెం చెప్పండి సార్. మేడం హలో. వినిపిస్తుంది, చెప్పండి సార్. నా పేరు పంజటి కృష్ణమూర్తి, సన్ ఆఫ్ మాదన్ మామిళ్ళపల్లి, మైల్కూర్ మండలం, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. మాకు మాకు ఇప్పుడు 60 ఇయర్స్ ఉన్నది. నేను 73లో అంటే 73లో వ్యవసాయ రంగంలో అనుకరించాను. 73 నుండి అధునాతన ఘటనలు తీసుకొచ్చి కొత్త కొత్త రకాలు, ఎప్పుడు చూసిన కొత్త పంటలు, బాగా అధిక దిగుబడి పండించే పంటలు కూడా తీసుకొచ్చినాను. ఇయర్ ఫోన్స్ కొంచెం దూరం పెట్టండి సార్, గొంతు కొంచెం హలో ఊపిరితో వస్తుంది. కొంచెం దూరం పెట్టుకొని మాట్లాడండి ఇయర్ ఫోన్స్. ఓకే అండి. మీకు ముందుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటలు ఏవి? తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పండే పంటలు వరి, టమేటా, అంటే ఆముదము, అంటే చేని పంటలు, అంటే మిశ్రమ పంటలు కూడా, ఇటువంటి మిశ్రమ పంటలు ఎక్కువ పండిస్తారు. బాగా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పండే పంటలు అవి వరి. దానివల్ల మనం తక్కువ అంటే మన జీలగా పిల్ల బెసర పండించి దానివల్ల 25% ఆదా అవుతుంది. దానివల్ల మనకు ఉత్సవం ఖర్చు ప్రకృతి మీద పడి అవుతుంది, మనం వచ్చే ఆదాయం మనకు తక్కువ చాలా ఖర్చు అయిపోతుంది. కాబట్టి ప్రతి రైతు తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి పండే పంటలు పండించి ఎక్కువ ఆదాయం అని తీసుకుంటున్నాము. కాబట్టి నాకు సహకరించిన రైతులు కూడా అందిస్తున్నాను. మంచి సార్. మరి రైతులు బాగా పోషక విలువలున్న ఎరువులు వాడాలి అంటే పోషక విలువలున్న ఎరువులు ఏంటి? పోషక విలువలున్న ఎరువులు అంటే మనం వేసవిలో ఆవుల మందలు, గొర్రెల మందలు, కోడి ఎరువులు, ఇటువంటి అన్ని సేంద్రియలు, ఆవులు అంటే అనిమల్స్ జంతువుల ద్వారా వచ్చే పెంట, ఇటువంటివన్నీ పోషక విలువలు. అతి ముఖ్యమైన పోషక విలువలు ఇచ్చేది ఆవులు, గొర్రెలు, ఇటువంటివన్నీ. దానివల్ల మనకు ఎక్కువ పోషకాలు పట్టి ఉంటాయి దాంట్లో, భాస్వరం, పొటాసు, అన్ని అన్ని విలువలు ఉంటాయి దాంట్లో. ఓకే, అంటే జంతువుల ద్వారా వచ్చే పెంట వీటితో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి. జంతువుల ద్వారా వచ్చేటి ఉన్నాయి, పక్షుల ద్వారా వచ్చేది కూడా, కోడి పెంట ఇవన్నీ అంటారు కదా, అవి కూడా. దానివల్ల మన పోషక విలువలు ఇవ్వడమంతా. ఓకే అండి. మరి నాణ్యమైన విత్తనాలు ఏవి, ఎలా గుర్తించాలి వాటిని? నాణ్యమైన విత్తనాలు అంటే మనం ఇక్కడ అగ్రికల్చర్ ద్వారా కానీ మనం పండించిన పంటలో కొంత బెలుకులు తీసి నాణ్య విత్తనాలు, అంటే ఒక ఎకరా పొలంలో చుట్టూ 1 మీటర్ వదిలి ఆ విత్తనాలు తీసుకొని మనం సేకరించి బాగా దాన్ని మన డ్రెస్సింగ్ చేసి పెట్టుకుని నాణ్యమైన విత్తనాలు, ఇంకా ఇంకా కొత్త రకాలు అక్కడక్కడ యూనివర్సిటీ నుంచి తెప్పించుకొని, లేదా ఇతర రైతుల దగ్గర ఎవరైనా బాగా పండించిన రైతు, మనకన్నా మంచి రైతు ఉంటే అత్త దగ్గర తీసుకొని అటువంటి మేలైన విత్తనాలు తీసుకొచ్చి వేసుకుంటే మనకు అధిక దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే మనం పండించిన పంటలో నుంచే కొంత ధాన్యం విత్తనం కోసం తీసుకోవచ్చు అంటారు? తీసుకోవచ్చు, అగ్రికల్చర్ ద్వారా తీసుకోవచ్చు, అక్కడైనా తీసుకోవచ్చు. ఓకే అండి.
మరి తొలకరి వాన అంటారు. ఇప్పుడు ఎండాకాలం తర్వాత వచ్చే ఫస్ట్ ఫస్ట్ వానని తొలకరి వాన అంటారు. ఈ తొలకరి వాన తర్వాత ఏ పంట ఎక్కువగా వేస్తారండి రైతులు? మేడం ఇప్పుడు తొలకరింపుల్లో అంటే జూన్ జూలై అంటే జూన్ మే మే నుండి జూన్ జూలై మాసాల్లో తొలకరింపులు వస్తాయి. అంటే మొదటి జల్లులు వాన జల్లు గురించి అప్పుడు మనం లోతైన దుక్కులు దున్ని మనం ఆ పంటకు అనుకూలమైన పంటలు అంటే మనకు మినుము పచ్చపెసలు మినుములు అపరాలు ఇటువంటి జొన్న కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇంకా మనకు దానికి తగినటువంటి మళ్ళా లోతైన దుక్కులు తింటాం బ్యాక్టీరియా వైరస్ ఇటువంటి ఏమి ఉండవు. అప్పుడు అప్పుడు మేల దాంట్లో ఆ పంటలు పండించుకోవచ్చు మినుము పిల్లపెసలు ఇటువంటి అన్ని. ఓకే సార్. భూమిని బట్టి మనం పంట వేయాలంటారు. ఖచ్చితంగా వేసుకోవచ్చు దాని జొన్న ఇటువంటి అదును బట్టి. ఇప్పుడు ఈ కరోనా వల్ల రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కర్బూజా ఇటు ఉల్లి టమేటా ఇక ముఖ్యమైన వాణిజ్య పంటలు పసుపు ఈ పంటలు వచ్చి మనకు చేతికి వచ్చినప్పుడు కరోనా వచ్చి రవాణా సౌకర్యం లేనందువలన మనం ఇప్పుడు మనం రైతు అండగా మనం మనకు ఇప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చే గోడౌన్స్ శీతల గిడ్డంగులు దాని ద్వారా మనం కొన్ని రోజులు వ్యవధి చూసుకుని నిలబెట్టేసి నిలువ ఉంచుకొని తర్వాత చేసుకోవచ్చు. కావున ఇప్పుడు ఈ కరోనా వల్ల అప్పుడప్పటి టైం అమ్మేదానికి ఉండదు. మనం ఈ ఈ ఈ ఫ్రూట్స్ పండ్లను కూడా ఇబ్బంది అవుతుంది. ఈ ఫ్రూట్స్ పండ్లు నిల్వ వచ్చేదని కాదు అంటే అంటే టమాటా ఇటువంటి ఉంచేదని కాదు. కావున మనం ఈ కరోనా వల్ల చాలా దెబ్బ వచ్చింది మనకు. ఈ ఆర్టికల్చర్ ఉద్యానవన శాఖ పండ్లు మటుకు నిల్వ ఉంచేదని కాదు. ఎంతో కొంత చేయాలా అవన్నీ పంట నష్టం మనకు. పంట నష్టమే అవును. మరి పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కాబట్టి కరోనా వల్ల ఖచ్చితంగా నష్టం. అవి మన మిగతా ఉండే పంటలు పెట్టుకోవచ్చు స్టార్ పెట్టుకోవచ్చు. సార్ మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దామండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. రాజు యాదవ్ గారు మనతో ఉన్నారు, ఉత్తమ రైతు కృష్ణమూర్తి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం శ్రీదేవి గారు, నమస్కారం కృష్ణమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఫస్ట్ ఎన్ఆర్ఐ రేడియోకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎప్పుడు కానీ డాక్టర్లు, హీరోలు, గాయకులు వాళ్ళని ఇంటర్వ్యూకి తీసుకొచ్చేది. ఇప్పుడు ప్రపంచానికి అన్నం పెట్టి ఒక రైతును తీసుకొచ్చినందుకు నిజంగా సగర్వంగా మీకు నమస్కారం చెప్తున్నాను. సో ఎందుకంటే రైతులు ఆల్మోస్ట్ చాలా మంది ఈ పేరుకు రైతు రాజు అంటారు, కానీ రైతు అంటే ఒక సైనికుడు, తర్వాత దేశానికి సైనికుడు, ఆ తర్వాత మనకు అన్నం పెట్టే రైతు అని అంటారు. కానీ చాలా మంది అంతగా మాటల్లో కానీ చేతల్లో అంతగా విలువ ఇయ్యరేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు, నా వ్యక్తిగతంగా. సో కానీ మీరు తీసుకొచ్చినందుకైతే హ్యాపీ. ఎందుకంటే మనం ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాం రేడియోలో, బట్ రైతును అయితే నేను మాత్రం ఎప్పుడు వినలేదు. ఒక రైతును ఇంటర్వ్యూ చేసింది ఫస్ట్ టైం వింటున్నాను. సో హ్యాపీ అది మాత్రం. ఇంకోటి ఏంటంటే రైతులకు నిజంగా చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే రైతు జీవితం గాలికి దీపం లాంటిది. సో అదేంటంటే పంట చేతికి వచ్చే ముందు కూడా వర్షాలు పడి పాడైపోవచ్చు. సో ఈ కృష్ణమూర్తి సార్ మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు రైతుకు కొందరికి చెప్పవలసింది చాలా మందికి తెలియదు ఏంటంటే, ఇప్పుడు కొన్ని పంటల మీద బీమా ఉంటది. ఏ పంట మీద మనకు కేంద్రం నుంచి ఎంత వస్తుంది, ఆ బీమా ఎలా పొందాలి, అది కొంచెం వివరిస్తే బాగుంటది. సో వినేవాళ్ళైనా అర్థం చేసుకుంటారు. అదే సార్, మంచి ప్రశ్న అడిగారు రాజు గారు. హలో హలో చెప్పండి సార్, వినిపిస్తుంది సార్? రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే ఊరు లేదు, రైతు లేనిదే మనిషి జీవితం మనగడే లేదు. కావున రైతే వెన్నెముక లాంటిది దేశానికి, పట్టుకొమ్మ లాంటిది రైతు అంటే.
కావున ఈ మనకు ఇబ్బంది ఈ పంట ఇప్పుడు మన వాతావరణం యొక్క ఒడిదుడుకుల వల్ల మనకు యొక్క పంటలకు హానికరం వచ్చే అతివృష్టి అనావృష్టి వలన చాలా పైర్లు పడి పడిపోవడము కూలి పడిపోవడము పంట చేతికి రాకుండా పోవడము అటువంటిప్పుడు మనము పంట వేసేటప్పుడే మనము జీవిత బీమా చేయాలి పంట పైరు ఫస్ట్ వేసేటప్పుడే జీవిత బీమా ఖచ్చితంగా చేయాలా ఒకటి శనగ వేరుశనగ చెరుకు పసుపు ఇవన్నీ ముఖ్యమైన వాణిజ్య పంటలకు జీవిత బీమా ఖచ్చితంగా చేసుకోవాలను ఏది ఎక్కడ చేసుకోవాలంటే అగ్రికల్చర్ ఏ ద్వారా గాని మన మన కడప జేడి ద్వారా గాని మనం చేసుకుంటే జీవిత బీమా మనకు అనుకరిస్తుంది ఏదైనా మనం పొరపాటు వల్ల ఆటుపోట వల్ల దెబ్బతిన్నా మనకు రైతు ఏదో ప్రభుత్వం ఒక సహకారం ఉంటుందని ఆశ మన రైతులకు కూడా ప్రతి రైతు కూడా అదే మాదిరిగా చెప్తుంటాము ఫస్ట్ పేసేటప్పుడే మనం ఈ పంటలకు చేసుకోవచ్చు ఈ పంటలకు చేసుకోవడం ఈ పంటలు ఉన్నాయి చేసుకున్న పంటలు కూడా ఉన్నాయి వరి ఇటువంటి టమాటో ఇటువంటి పన్ను పంటలు ఉండమని ఉన్నాయి కావున ప్రతి రైతు ఫస్ట్ పై ఎన్నుకునేటప్పుడే జీవిత బీమా చేయాలి ఓకే అండి పంట వేసే కంటే ముందే పంట వేసేటప్పుడే బీమా జీవిత బీమా చేసుకుంటే వాళ్ళకి నష్టాల గవర్నమెంట్ ప్రభుత్వం ఆదుకుంటుంది ఆదుకుంటది రైతు కూడా బాగుపడతాం ఓకే అండి ఇంకా ఏమైనా అడగాల రాజు గారు మన యొక్క అవార్డ్స్ కూడా అడగాల ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మీవి హలో హలో ఎవరండి నేను లేక ఓకే అండి ఓకే సార్ రాజు వెళ్ళినట్టున్నారు ఇప్పుడు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సహాయం అందిస్తుంది అంటుంటారు మరి ఆ సహాయాన్ని ప్రతి ఒక్కరికి తెలీదు అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా సహాయం అందిస్తుంది ఎవరిని కలవాలి ఎవరిని కలిస్తే మనకు సహాయం అందుతుంది అనేది తెలీదు మీకున్న సుదీర్ఘ అనుభవంలో ఎవరి ద్వారా నష్టపోయిన పంటకు సహాయాన్ని పొందవచ్చు వ్యవసాయంలో పంట నష్టపోయిన రైతులు అగ్రికల్చర్ అంటే ఏవో అగ్రికల్చర్ వ్యవసాయ ఆఫీసర్ ద్వారా గానీ ఇక్కడ మన అగ్రికల్చర్ మన కడప డిస్ట్రిక్ట్ నుంచి జేడీఓ గారి కానీ వాళ్ళు మన వ్యవసాయ అగ్రికల్చర్ ద్వారానే మనకు ఈ పంట జీవిత ఇటువంటి పంటలు వస్తాయి వర్తిస్తుంది జీవిత అగ్రికల్చర్ చెప్పండి చెప్పండి సార్ అదే జీవిత బీమా రావాలంటే మనకు అగ్రికల్చర్ వాళ్ళతో సహకరించి వాళ్ళ ద్వారా మనం పల్లని పంట పోయింది మా పంట చూడు వెరిఫికేషన్ చేయండి మా యొక్క పంట చూసి మాకు లాభ నష్టాలు కనుక్కొని ఇవ్వండి అని మనం అడగాలి వాళ్ళు చూసి వెరిఫై చేసి ఇస్తారు అంటారు ఇప్పుడు కొత్త వంగడాలు తీసుకోవడానికి ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుందండి మీకు క్రొత్త వంగడాలు వాడాలి అంటే ఫ్రీగా ఇస్తుందా అంటే ఉచితంగా ఇస్తుందా లేక మీకు డబ్బులు పెట్టి తీసుకోవాలా ఏ రకంగా మీకు ప్రభుత్వ సహాయం అందుతుంది ఇప్పుడు ఊటుకూరు కేంద్రం కడప ఊటుకూరు కేంద్రం కేవీకే కేంద్రం ఒకటి ఉంది నెల్లూరు అగ్రికల్చర్ వ్యవసాయం ఒకటి ఉంది కేంద్రం హైదరాబాద్ రాజేంద్ర నగర్ వల్లది అది మార్టేరు ఈస్ట్ గోదావరి మార్టేరు అవన్నీ అక్కడ పండిన కొత్త మెనీ కిట్స్ అంటే ఇప్పుడు 2 కేజీలు 3 కేజీలు అవి పంపించి మనకు ట్రయల్స్ ద్వారా అంటే మనకు ఏ పంట ఎక్కువ ఎక్కడ పండియాలా ఏ రైతుకి ఇవ్వాలా చూసి వాళ్ళు మనకి ఇస్తారు అవి పండించి మనము మంచి మేలైన ఇతరం ఉంటే మన మన సాటి రైతులు పక్కన అందించగలము మళ్ళీ ఇక్కడ మనం అది నాటే పద్ధతి కూడా మంచి పద్ధతిలో నాటుకోవాలి సాల పద్ధతి కానీ ఎటువంటి పద్ధతుల్లో నాటుకొని అధిక దిగుబడి బంధించి ఇతర రైతులకు సహకరించవలేను ఓకే అండి చాలా చక్కగా చెప్పారండి మీరు మరి మీకు జాతీయ స్థాయిలో ఉత్తమ రైతు అవార్డు వచ్చింది మరి అది ఏ సందర్భంలో వచ్చింది కర్షక రత్న ఏ సందర్భంలో వచ్చింది అప్పటి మీ అనుభూతి ఏమిటి మేడం ఇప్పుడు ఫస్ట్ నాకు 2004లో ఇక్కో కంపెనీ రైతు శిక్షణ కేంద్రంలో పాల్గొండి మేము 24 జిల్లాలలో
అక్కడ ఎరువుల యాజమాన్యము, పాడి పశువుల యొక్క సంరక్షణ, పైరు యొక్క చీడపీడలు, నీటి యాజమాన్యం, అన్ని పరీక్షలో 24 జిల్లాలలో ఫస్ట్ ప్రథమ బహుమతి 1/24 ఇచ్చినారు. 2004లో కూడా ఉత్తమ బహుమతి ఇచ్చాను మాకు. అక్కడ అక్కడ శిక్షణ కేంద్రం కూడా కన్వీనర్ గా ఉండమన్నారు నన్ను. నాకు చెప్పే టీచింగ్ తర్వాత నూజివీడు వరి వంగడంలో 666 అనే రకం వచ్చినారు మనకు. అది కూడా అధిక దిగుబడి పొంది వాళ్ళతో మనలు పొంది మనకు మేమంటూ ఏం ఇచ్చినారు. 2008లో ఉత్తమ రైతు మండల స్థాయి ఇచ్చినారు. 2009లో జిల్లా స్థాయి కలెక్టర్ ద్వారా, 2010లో మండల స్థాయిలో ఉత్తమ రైతు కూడా మళ్ళా మాకు ఏడి ద్వారా మాకు అందించినారు. 2011లో హైబ్రిడ్ సీడ్స్ వరి వంగడములు అంటే కేవీకే కేంద్రం నుంచి చిరు సంతులు ఇచ్చి దాన్ని కూడా మనం ఎక్కువ పండించింటే ఆయన మన జేడీ వాళ్ళు అందరూ ఇచ్చి ఠాకూర్ నాయక్ అందుకు సహకరించినారు. 2012లో ఉత్తమ రైతు ఏడి ద్వారా అందించారు. 2015లో ఆంధ్రాకు అంట తెలంగాణకు ఇద్దరికి కరెక్ట్ గా స్టూడియో అయిన వాళ్ళతో మాకు పోటీ వివరించారు. అక్కడ 10 మంది రైతులు ఇక్కడ 10 మంది రైతులు పాల్గొని అందులో మాకు చాలా గట్టి ప్రకృతి వ్యవసాయంగా దాంట్లో ఫస్ట్ అవార్డు మనకు వచ్చినారు. కర్షక రత్న అని బిరుదు ఇచ్చినారు మనకు. స్టూడియో అయిన వాళ్ళు తర్వాత మళ్ళా మనకు 2018లో నువ్వు పంట మీద అధిక దిగుబడి వచ్చిందని మనకు స్టేట్ వైడ్ సహకరించినారు. అది నువ్వు పంట మనకు అంటే ఇప్పుడు మనకు ఆవుల మందులు ఉడికించి ఎకరాకు మామూలుగా పంట 500 క్వింటాలు 6 లేదంటే 7 పండించే రైతులు ఉన్నారు. అప్పుడు మనకు 10 క్వింటాలు పండించినాయి. ఎకరాకు 10 క్వింటాలు అంటే ఎకరన్నర 15 క్వింటాలు పండించినాం. టాప్ మోస్తర్ గా మనకి పంట బాగా వచ్చింది. ఆ ఇత్తనములన్నీ సాటి రైతులకు ప్రతి ఒక్కరికి అంటే ప్రకృతి వ్యవసాయం మీదనే అందరు రైతులు తీసుకునే ఇత్తనాలు. 2019లో మిద్దెల పెంపకంలో అవార్డు మనకు మిద్దెల పెంపకం అంటే అది హార్టికల్చర్ ఉద్యానవన శాఖ వాళ్ళు అవార్డు ప్రథమ బహుమతి ఇచ్చారు. 2018లో ఉత్తమ రైతుగా మన మామూలుగా మెమోంట్ ఇచ్చాను ఢిల్లీలో. 2020లో ఢిల్లీలో 9 జనవరి ఈయన సంవత్సరం ధనుక కంపెనీ నిర్వహించిన పోటీలో వరి పంటపై 29 రాష్ట్రాల్లో ప్రథమ బహుమతి మనం తీసుకున్నాం. మెమెంటో సూపర్ ఇండియా మండి 20,000 డబ్బు ఇచ్చినారు మనకు. ఫస్ట్ మనకు ఇచ్చేటప్పుడు 150,000 అని చెప్పి ప్రకటించి 50 తక్కువ ఇచ్చినారు. దాడ వయోరు ద్వారా కైలాస్ చౌదరి అంటే వ్యవసాయ సహాయ మంత్రి ద్వారా కైలాస్ చౌదరి గురుభజన్ సింగ్ శరావత్ వారి ద్వారా దీంట్లో మళ్ళా ఇక్కడ మనము మా తోట 1 ఎకరాలు ఉంది. ఈసారి మొక్కజొన్న అనేక క్లిష్ట పరిస్థితుల్లో చాలా వాతావరణంలో కత్తెర పురుగు వచ్చి చాలా నష్టపోయిన రైతులు పంట చేతికి రైతులు ఇక్కడ మా ఊర్లలో ఇక్కడ వచ్చి మేము పంట వేసి దగ్గర దగ్గర 35 క్వింటాలు వచ్చింది కత్తెర పురుగు మంది మందులు లేకుండా గుట్లలో సూడి చెవుల్లో సూడిల్లో మందు వేస్తా కావున అన్ని ఇన్ని రకాలు మాకు ఇచ్చినారు ప్రభుత్వం వారు సహకరించారు. అద్భుతమండి, రకరకాల బిరుదులు తీసుకున్నారు. మరి ఎంతో మంది రైతులు భారతదేశంలో ఉన్నా కూడా అంత మందిలో మీకంటే ఒక కొత్త గుర్తింపు వచ్చింది కదండి, దీని మీద మీరు ఎలా అనుభూతి చెందారు? ఆ అనుభూతిని ఒకసారి పంచుకోండి మాతో. నాకు కొత్త నేను ఎక్కువ పండించే పంటల మీద ఇచ్చిన కంటే నాకు సొంతం సంతోషంగా ఉంది. నా సాటి రైతులకు నా ఇంట్లో అభినందనములు, నా ఇంట్లో తల్లిదండ్రులకు అన్నదమ్ములకు అందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట రేడియో కింద కడప రేడియో కింద విజయభాస్కర్ రెడ్డి కూడా ఇంటర్వ్యూ ఇచ్చి ఆయన కూడా వరి మీద నూగు మీద ఇచ్చేసినాము. కడప కేంద్రం ఆకాశవాణి కేంద్రంలో ఇక్కడ మనకి అన్ని విద్యలు అన్ని మొన్న నేర్చుకుంటాం దేవుని వల్ల అందరు బాగున్నాం మేము ఇక్కడ అందరు బాగున్నారు. మరి ఇప్పుడు
ఈ రైతుగా ఉత్తమ అవార్డు తీసుకున్నారు కదా, ఇంకా ఎవరైనా అలా అవార్డు తీసుకోవాలంటే వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి కృషి చేయాలి రైతుగా, ఉత్తమ రైతుగా ఎదగాలి అంటే ఒక ఉత్తమ రైతుగా మీరిచ్చే సలహాలు ఏంటి? కర్షక రత్న బిరుదాంకితులు, దాదాపు 20 అవార్డులు సొంతం చేసుకున్న వారు, చాలా గొప్ప మహామనుషులు మీరు, అలాంటి మహానుభావులు మీరు రాబోయే వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇవ్వదలుచుకున్నారండి? వారు కూడా మంచి మంచి విత్తనాలు తీసుకొని మంచి భూమి పంట మార్పిడి ఇస్తూ పంట మార్పిడి ఇస్తూ ఖచ్చితంగా మా విత్తనాలు ప్రతి రైతుకు మెలకువలు చెప్తా, వాళ్ళు కూడా మాతో పాటు సహకరించి చూసి రైతు గుంపులు అక్కడక్కడ ఏర్పరిచి మన తోటను చూసి దానికి ఏర్పరచుకోవడము, వాళ్ళను చూపించి వాళ్ళ పై వాళ్ళ సమస్యలు నేను చూసి నా సమస్య వాళ్ళు చూసి ఒక్కొక్కరు అందరూ చేయుతగా నిలబడి ప్రతి ఒక్కరు నా మాదిరే అనుకరిస్తున్నారు. మీలాగనే మిమ్మల్ని అనుసరిస్తున్నారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీలాగా తీసుకోవాలని. మంచిదే కదండి, చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్. మరి అంత గొప్ప అవార్డ్స్ తీసుకున్నారు కాబట్టి మీరు నిజంగా చాలా గొప్పవారు, అందరికీ ఆదర్శవంతమైన రైతు మీరు. మరి ఒకరు వరి పెడితే, నేను విన్నానండి ఇది నిజమో కాదో నాకు తెలియదు, ఇప్పుడు మీరు చెప్పాలి. ఒక ఊర్లో ఒక రైతు వరి పంట పెడితే మిగతా అందరూ వరి పెడతారని, ఒకరు ప్రతి పంట పెడితే ఇంకోరందరూ కూడా ప్రతి పంట ఇలా పెడుతూ ఉంటారంటారు, నిజమేనా? దాని వల్ల లాభమా నష్టమా? దాని వల్ల లాభం, ఇప్పుడు అందరూ కలిసి ఒక ఉమ్మడిగా ఒక సదును ఉంటుంది భూమి, అక్కడ ఒకరు ఒక రకం పెట్టి ఒకరు ఒక రకం పెట్టి సరైన టైంలో పైరు రాక, ఆ పైరు వచ్చిన వాళ్ళకు దావలు లేక ఇబ్బంది పడి చాలా కష్టమవుతుంది కాబట్టి అందరూ కలిసి ఒకసారి ఒక్కొక్క పైరు పెట్టుకుంటా అంటే దానివల్ల అందరు కూడా పైరు పిట్టలు పోటు కానీ ఒక జంతువులు పోటు కానీ ఏది ఉండదు, అందరూ ఒకరికొకరు సంయోగంగా ఉంటారు కదా, సంఘం మాదిరి. అంటే భూమిని బట్టి ఆ వాతావరణం బట్టి పైరు పెట్టుకోవాలి, అలా పెట్టాలి. మరి ఒకవేళ అందరూ ఒకటే పంట పెడితే దానికి గిరాకీ తగ్గిపోతుందేమో కదండి, పంట ఎక్కువ వచ్చినప్పుడు పంటకు రేటు కూడా తగ్గిపోతుందేమో కదా. ఇప్పుడు టమాటా అనుకోండి, ఎక్కువ టమాటా వచ్చింది అనుకో, టమాటా రేటు తగ్గిపోతుంది కదా ఆటోమేటిక్ గా. దానికి బదులు మిశ్రమ పంటలు వేసుకుంటే ఇలాంటి అవసరాల్లో ఒకరికొకరు వస్తు మార్పిడి కూడా చేసుకోవచ్చు కదా. మిశ్రమ పంటలు వేసుకోవాలంటే భూమి వ్యత్యాసం వస్తుంది ఖచ్చితంగా. ఏమంటే అది భూమి అది ఆరుదల పంటల్లోనే మిశ్రమ పంటలు పండేది, ఒక కెనాల్ కింద ఉంటే కెనాల్ కింద ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరు వేసుకోవాలి, లేదంటే ఏ పంట పండదు, ఒక రైతు బాగుపడలేదు. కాబట్టి ఎల్లి పొలం అంటే మనం వర్షాధారంలో కానీ ఇట్లా బోర్వెల్ లో కానీ ఇట్లా పండే భూములను పైతేనే మిశ్రమ పంట. కంది, టమేటా, టమేటా ఆముదము, కంది శనివ వేరుశనగ, కంది పిల్ల పెసర మినుము, పసుపు మొక్కజొన్న ఇట మిశ్రమ పంటలు వేసుకుంటే బాగా లాభసాటి ఉంటాయి. ఇది మిట్ట భూములు, దాని నీటి యాజమాన్యము వారానికి ఒకసారి కట్టే భూములు అయితే. ఓకే అండి. మరి ఇప్పుడు ఇందాక అన్నారు మీరు అన్ని జిల్లాల వాళ్ళకి పోటీ పెడితే ఆ పోటీలో మీరు ప్రథమ బహుమతి తీసుకున్నారు అని. పోటీ అంటే మీకు ప్రభుత్వం ఒక పంటను ఒక టైం ఇచ్చి అన్ని జిల్లాల్లో ఇదే పంట వెయ్యాలి అని చెప్పిందా? ఎట్లా, ఏ రకంగా సెలెక్ట్ చేస్తారు గవర్నమెంట్, ప్రభుత్వం ఏ రకంగా మిమ్మల్ని ఉత్తమ రైతుగా సెలెక్ట్ చేసింది? అన్ని జిల్లాల వాళ్ళకు కలిసి, అన్ని స్టేట్ జిల్లాలు కాదు, అన్ని అన్ని ఇండియా వైడ్ కాబట్టి అన్ని రాష్ట్రముల వారు ఏ రకములో ఏ రకములు ఎంత దిగుబడి వచ్చింది, ఏ పద్ధతిని నాటినారు, అంటే నేను సాల్ పద్ధతిన ఎకరాకు 3 కేజీలు విత్తనములు తక్కువ ఖర్చు, తర్వాత నీటి యాజమాన్యం ఆరుదాటి మీద కలుపు లేకుండా కోన వేడర్స్ ఇట్లా, అంటే సాల్ పద్ధతిని కలుపు పడుతుంది కాబట్టి కోన వేడర్ ద్వారా అంటే తక్కువ ఖర్చు, అది కలుపు లేకుండా పోయింది. కాబట్టి నీటి సత్వాలు అంటే మనం వేసవిలో ఆవుల మందులు ఈ గొల్ల ఉడికిస్తాం కాబట్టి మన సత్వాలు కూడా తక్కువ, కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందిన రైతు అని నన్ను ఎన్నుకొని 29 రాష్ట్రాల్లో ప్రథమ బహుమతి ఎన్నుకున్నారు. ఓకే ఓకే. మీరు వాడిన విత్తనాలు, మీరు పొందిన దిగుబడిని తీసుకొని మీకు అవార్డు వచ్చింది. దిగుబడి తీసుకుని ఎన్ని కేజీలు విత్తనం తీసుకున్నారు, ఎంత దిగుబడి వచ్చిందని.
ఎన్ని కేజీల ఇత్తనాలపై ఎంత దిగుబడి వచ్చింది, ఎంత తక్కువ ఖర్చుతో ఎంత ఎక్కువ దిగుబడి తీసుకున్నారు, ఇది కూడా లెక్కలోకి తీసుకుంటారు కదండి. సస్య రచన, చీడపీడలు అన్నీ లేకుండా బాగా పండించుకున్నాం కాబట్టి మనకి ప్రథమం. అద్భుతం అండి, నిజంగా మీరు చాలా గొప్పవారు. మరి అధిక దిగుబడి కావాలి అంటే సేంద్రీయ ఎరువులతో సాధ్యమేనంటారా? సేంద్రీయులతో ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మనము దాని దాని మీదనే సంతి పిల్లను పాపను ఎట్లా కాపాడుతూ ఉంటామో అదే విధంగా పైరు కాపాడుతూ ఉంటే ఖచ్చితంగా దిగుబడి వస్తుంది. చేను చేను మీద పెట్టామా చూసినామా వెళ్ళిపోయినామా అయిన ఉండద్దు. చేనులోనూ చూడాలా ఏ రకం ఉంది, దీని విషయం ఏమిటి, ఆ పైరు యొక్క లక్షణములు ఏమిటి, అనేక చీడపిల్ల ఏంటి, నీటి ఎంత ఏ టైంలో నీళ్ళు అందియాలా, అవన్నీ మెలకువలు పాటిస్తే అధిక దిగుబడి ఖచ్చితంగా వస్తుంది. సేంద్రియం ద్వారానే ఖచ్చితంగా బాగుంది. ఓకే, రైతు ఒక పంటను తన చిన్న బిడ్డలాగా దాన్ని చూసుకుంటే ఆ పంటను మనం ఎక్కువ దిగుబడిని తీసుకోవచ్చు. పంట వేసామా వదిలామా అని కాకుండా చక్కగా శ్రద్ధగా ఆ పంటను కాపాడుకోవాలి. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, పలకరిద్దామండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో, విఠల్ గారు స్వాగతం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ కృష్ణమూర్తి గారు, నేను ఇటల్ ఇజ్రాయెల్ నుంచి మాట్లాడుతున్నా. కృష్ణమూర్తి గారు, మీకు ముందుగా కంగ్రాచులేషన్ అండి. చాలా సేపు నుంచి మీరు చెప్తున్నారు, మీ బ్యానర్ కూడా చూశాను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మాట్లాడే ముందు లక్ష్మిక, హాయ్ లక్ష్మిక. హాయ్ మా విఠల్ తమ్ముడు, మాట్లాడండి. మీరు మాట్లాడండి అక్క, నేను మాట్లాడండి. నేను చాలా ఎక్కువ డౌట్స్ ఉన్నాయి నాకు, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడండి లక్ష్మి గారు. యా నమస్తే అండి శ్రీదేవి గారు. ఒక్కసారి పేరు చెప్పారా, వారి పేరు? కృష్ణమూర్తి గారు, పందిటి కృష్ణమూర్తి గారు. నమస్కారం అండి కృష్ణమూర్తి గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నా మేడం గారు, బాగున్నారా మీరు? యా బాగున్నాను అండి. ఎంత చక్కగా చెప్తున్నారో, నిజంగా ఎంత హార్డ్ వర్క్ చేస్తానో గాని, మీకు మీరు ఎంతో కృషి చేస్తేనే గాని అంత పై స్థాయికి వెళ్ళి ఉండరు. కంగ్రాచులేషన్స్ అండి మీకు. కంగ్రాచులేషన్ మేడం, మీ ఇంటి వారు అందరూ ఎడ్యుకేటర్స్ మాకు సహకరిస్తేనే ఇంటి బాగుండదు. మేము ఇక్కడ అమెరికాలో ఉంటాము, అమెరికాలో ఉంటాము. మాకున్న చిన్న ఒక చిన్న దానిలోనే అన్ని కూరగాయల మొక్కలు వేస్తాము. మొత్తం ఒళ్ళు హోనం అయిపోతుంది అనమాట, ఎంత పని ఉంటుందో. ఆ కలుపు మొక్కలు ప్రతి వారానికి వచ్చేస్తూ ఉంటాయి, అవి పీకలకి చచ్చిపోతూ ఉంటాయి. అప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట, అమ్మ రైతులు ఎంత కష్టపడి చేస్తారో కదా, మనం కొంచెం ప్లేస్ కి ఇంత అలసిపోతున్నాము అని అనుకుంటూ ఉంటాను నేను. మా వారు నిజంగా ఏంటండి, వీజా పంపియండి అక్క, అక్కడికి వచ్చి చేసేస్తాను. విఠల్ గారు వచ్చి హెల్ప్ చేస్తారంట. అమ్మ ఎంత పని ఉంటదో అమ్మ, ఇంకా స్టార్ట్ చేయలేదు. మాకు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది అనమాట, ఇంకా ఈ నెల వద్దులే, నెక్స్ట్ మంత్ వెళ్దాం. ఇప్పుడు కొంచెం అలర్జీస్ ఉంటాయి, అందులోనూ ఈ కరోనా ఇదంతా ఉంది కదా, అందుకే ఒక నెల ఆగుదాం అని ఆగుతున్నాము. వెళ్ళి బాగు చేసుకోవాలి, మొత్తం క్లీన్ చేసుకోవాలి. అవునండి, మీరే ఎంతో కష్టపడితేనే గానీ, నిజంగా ఒక పద్ధతి ప్రకారం చేయాలి, చాలా ఆర్గనైజ్డ్ గా ఉండాలి కదా. అంటే ఎప్పుడు ఏ టైంలో మొక్కలు పెట్టాలి, ఇదంతా ఒక సిస్టమేటిక్ గా వెళ్తేనే గాని మనకి పంట చేతికి రాదు. అది నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తారండి మీరందరూ, చెప్పారు కదా. ధన్యవాదాలు లక్ష్మి గారు. లక్ష్మి గారు ఒక చంటి బిడ్డను చూసుకున్నట్టు పంటను చూసుకుంటే వస్తుంది, ఎంత అద్భుతమైన పోలిక ఇచ్చారో చూడండి వారు. నిజంగానే నిజంగానే, ఎందుకంటే ఇక్కడ నాకు అనుభవం ఉంది కదా, నేను చాలా కష్టపడతాను మొక్కలకి. మొక్కలంటే నాకు చాలా చాలా ఇష్టం, బాగా పెంచుతాను నేను కూడా ఇక్కడ. ఓకే అండి, మాట్లాడుతూ ఉండండి, నేను ఉంటాను. మిమ్మల్ని అభినందించాలని కాల్ చేస్తాను. ఓకే అండి, యా బాయ్. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి లక్ష్మి గారు. విఠల్ గారు మీరు మాట్లాడండి. బాయ్ అక్క, బాయ్. కృష్ణమూర్తి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి. చాలా కష్టపడితే గానీ మీరు ఈ స్థాయిలోకి వచ్చి అందరితో, ప్రపంచ దేశాల్లో అందరు వింటున్నారు మీ గురించి. మీరు ఎంతో కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు మీరు ఈ విధంగా అన్ని చెప్తున్నారు. మీరే అందరికి, రైతులకు అందరికి మీరు మార్గదర్శనం చూపెడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే నేను అడగదలుచుకునేది ఏంటంటే, మీరు వ్యవసాయం చేస్తున్నారండి, ఇప్పుడు మీకు అన్ని రకాలుగా సహకరించడానికి గవర్నమెంటే ముందుకు వస్తుందా, లేదంటే మీరు ఇది చేస్తున్నాను, ఇంత ల్యాండ్ ఉంది ఇందులో ఇది చేస్తున్నాను అనేసి మీరు చెప్తారా, అసలు ఏ విధంగా ఉంటుంది? నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను,
కానీ నాకు ఫుల్ వ్యవసాయము నాకు చాలా ఇష్టము. నేను చాలా కష్టపడేవాడిని. అప్ టు 10th చదివినప్పుడు ఇంటికాడ నుంచి వెళ్ళి చదువుకుంటే ఆ వ్యవసాయం వాళ్ళతో మా ఫ్యామిలీ వాళ్ళతో నేను పని చేయడంలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. కాకపోతే అందరూ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఇంట్లో ఇద్దరు ముగ్గురు చదువుకోవాలి కదా అనేసి నేను ఆ విధంగా బయటకు వచ్చాను. అయితే నాకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ గుర్తింపు రావడానికి గవర్నమెంట్ ఏ విధంగా సెలక్షన్ చేస్తుంది? కష్టపడ్డ రైతులందరి గురించి అడుగుతున్నాను నేను. చాలా మంది కష్టపడతారు, చాలా మంది మీలాగానే అందరు పని చేస్తారు కావచ్చు, కాకపోతే వాళ్ళకు అందరికి ఈ సెలక్షన్ మండల ఆఫీస్ నుంచి అవుతుందా, జిల్లా కలెక్టర్ నుంచి అవుతుందా, ఏ విధంగా మీకు లామినేట్ చేస్తారనేది కొంచెం డౌట్ ఒకటి. మీరు చెప్పండి, మిగతాది ఏమని అడుగుతాను టైం ఉంటే. ఫస్ట్ మనకు మండల స్థాయి నుంచి ఏవో అగ్రికల్చర్ ద్వారా ఇక్కడ మండల స్థాయిలో ఏవో అగ్రికల్చర్ వచ్చి మన తోట పరిశీలించి మన యొక్క తోటల యొక్క బాగోగులు చూసి ఎంత దిగుబడి వస్తాయి, ఏం కథ, ఈ రైతే పండిస్తాడు, ఆయన ఎటువంటి రసాయనిక ఎరువులు వాడతాడా, ప్రకృతి వ్యవసాయం వాడతాడా, చీడపీడలు ఎటువంటి, అయినా సగరి బాగా చేస్తాడా అని చూసి ఒక మనకు కొత్త కొత్త మెనీ కిట్స్ ఇస్తా అంటారు. ఆ పంటల మీద వాళ్ళు వచ్చి చూసుకుంటారు. మనం యొక్క మన సూచనలు ఇతర రైతులు తీసుకుని మనం అతని అందరి దగ్గర మన యొక్క సూచనలు ఇస్తాము. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క కొన్ని కొత్త మెలకువలు చూసి మేము పాటిస్తాము. మనకు వాళ్ళ వేరే సీడు మళ్ళీ వాళ్ళ యొక్క విశ్వవిద్యాలయంలో తయారైన సీడు మనకు పంపిస్తారు. ఆ పంటలు మనం ఎక్కువ దిగుబడి పండించేట మనకు పండిస్తాము, కావున వాళ్ళు మనకు చాలా సహకరిస్తారు. ఓకే, ఎకరానికి 20 బస్తాలు, ఎకరానికి 40 బస్తాలు ఇట్లా మీరు పండిస్తారు కాబట్టి మిమ్మల్నే వాళ్ళు చూజ్ చేస్తారు కదా, అదేనా? ఎకరాకు అందరూ 40-35 పండిస్తే మనకు 63 బస్తాలు వచ్చినాయి కావున మనం సహకరిస్తారు. అదే విధంగా ఇప్పుడు చాలా ఒక మండలంలో దాదాపు 30-40 గ్రామాలు ఉంటాయి కదా, ఆ వాళ్ళందరూ కూడా అంటే మిమ్మల్ని నేను అలా అనట్లేదు, వాళ్ళు కూడా మీలాగానే కష్టపడి ఉంటారు, కానీ వాళ్ళకి ఆ గుర్తింపు రాకపోతే వాళ్ళు డైరెక్ట్ వీళ్ళు ఎవరితోనే మాట్లాడతారా ఏంటి? దీని గురించి నాకు చిన్న డౌట్ ఎప్పటి నుంచో ఉంది, అది మీరే కరెక్ట్ చేస్తారా? అంటే వాళ్ళని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది నాకు చిన్న డౌట్. ఎంతో మంది రైతులు ఉంటారు, అందరి పట్టుదల ఉండాలా, ఏకాగ్రత ఉండాలా, పంట పండియాలా, 10 మందిని పేరు తెచ్చుకోవాలా అనే అభిప్రాయం ఉండవలేను. ప్రతి ఒక్క ఎంతో మంది మనటువంటి రైతులు ఎంతో మంది ఉంటారు, కావున నాటి చూసి వెళ్ళిపోతుంటారు. మనం పంట చూసుకొని దాని యొక్క గుణగణాలు కనుక్కొని మనం అధిక దిగుబడి పొందాలా, మనం ఎట్లా పండియాలా, 10 మంది పేరు తేవాలని మన మనసులో కలగాల. అంటే స్మార్ట్ వర్క్ చేయాలి, కష్టపడాలి, దానిలో ప్రతిదీ అంటే ప్రతిదీ శ్రద్ధగా పర్యవేక్షిస్తే దాన్ని బట్టి మనను గుర్తింపు వస్తుంది అంటారు. పండించాము, ఇన్ని బస్తాలు పండించాము, దాన్ని మేము అలా అమ్మేసినాము అనేది కాకుండా దానిలో కంప్లీట్ గా తెలిసి ఉండాలి వ్యవసాయం గురించి. అంటే ఇంకోటి విషయము, ఇజ్రాయెల్ చాలా మంచి వ్యవసాయంలో మంచిదని ఎప్పటి నుంచో అందరు చెప్తా ఉంటారు కదా, మరి వాళ్ళు పండించినట్టు మనం ఎందుకు పండియలేము? మన దగ్గర వాటరా లేదంటే ఏంటి, మీకేమైనా ఐడియా ఉందా? ఇజ్రాయెల్ కంట్రీలో వీళ్ళు వ్యవసాయం నంబర్ 1 అని అంటారు ప్రపంచ దేశాల్లో. ఇజ్రాయెల్ అటువంటి చైనా ఇటువంటి దేశాల్లో ఎక్కువ దిగుబడి పండించే రైతులు వాళ్ళు మంచి శాస్త్రవేత్తలు అంటారు. వాళ్ళ యొక్క ఇతరం యొక్క జర్మినేషన్ అయితే పుట్టుక ఇన్ని వేరు ఉంటాయి కదా వాళ్ళ భూములు, అంత హైబ్రిడ్ రకాలు దిగుబడి ఉంటుంది అనుకుంటున్నాను. అంటే నేలను బట్టి కూడా ఉంటుంది, అక్కడి వాతావరణ పరిస్థితులు, విత్తనాల యొక్క నాణ్యత, నేల యొక్క సారవంతాన్ని ఆ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పంటలు ఉండొచ్చు. విఠల్ గారు, మన దగ్గర పండుతుంది, అందరూ పండిస్తే మన దగ్గర అవుతుందా ఆర్గానిక్ చేయడం వల్ల సోర్సెస్ ఉంటాయా, లేదంటే ఈ యూరియాలు అవన్నీ అవే వాడి చేస్తేనే దిగుబడి ఎక్కువ వస్తుందా, లేదంటే ఆర్గానిక్ వల్ల కూడా దిగుబడి ఎక్కువ వస్తుందా, మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇంకా మిగతా కాలర్స్ కూడా ఉన్నారు, వింటూ ఉంటాను. ఆర్గానిక్ వల్ల 70% వస్తుంది. ఇప్పుడు మామూలుగా మనము సేంద్రియం కానీ ఆర్గానిక్ ఇటువంటి అన్ని అధిక దిగుబడి రాలేకపోతే వస్తాయి, మన అయితే కష్టపడాలి, కష్టపడితే వస్తాయి. థ్యాంక్ యూ అండి, చాలా డీటెయిల్ గా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి వీరేంద్ర గారు. నమస్తే అండి. నమస్తే.
నమస్తే అండి, మీరు అడగండి. ఇప్పుడు నేను చాలా సేపు మాట్లాడాను, ఏదో చిన్న చిన్న డౌట్స్ ఉండే. థాంక్ యూ అండి, అందరికి బాయ్ అండి. వీరేంద్ర గారు స్వాగతం అండి, మనతో ఉన్నారు. కృష్ణమూర్తి గారు ఉత్తమ రైతు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. విష్ణుమూర్తి గారు నమస్తే. ఏమన్నారండి? కృష్ణమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మీరు విత్తనాలు మీరే సొంతంగా తయారు చేసుకుంటారండి, లేదంటే బయట కొంటారా? విత్తనాలు మనం తయారు చేసుకునేది మన రైతులకు అందిస్తాం ఇక్కడ. ప్రతి పంట మనం చేసుకుంటాం, ఇతర రైతులకు ఇస్తాము. మన ప్రభుత్వం వారు ఇచ్చే విత్తనాలను మనం మళ్ళా పండియడము, మళ్ళీ ఇతర రైతులకు ఇవ్వడము. మన దగ్గర అంటే ఆ ఒక్క విషయం అండి, ఎందుకంటే నేను కూడా వ్యవసాయం చేశాను సార్ చాలా సార్లు, మా తాతయ్య గారు కూడా వెళ్ళి. అప్పుడు విత్తనాలు మా తాతయ్య గారి దగ్గర నుండి కట్టివారు అన్నమాట. విత్తనాలు అనేవి సపరేట్ గా తీసివారు. పూర్వకాలము గాజుల్లో, వాడల్లో, ఇటు సంచుల్లో, ఆయన సంచుల్లో వెళ్ళలేదు అప్పుడు బండి దాచి పెడతాన్నారు మన పెద్దలు. అవునండి, గాలి పుట్ల వేసి దానికి ఎండి కట్టి పైన గడ్డి తోటి మొత్తం అంతా వాతావరణం తగలకుండా బూడిదలో వేసి దాచివాళ్ళు అండి. ఖచ్చితంగా దాని తెగులు రాకుండా, చీడపిల్లలు రాకుండా మంచి ప్రత్యేక విత్తనం సేకరించి బాగా ఎగబెట్టుకుంటాం మన పెద్దలు. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు అంతే. అవునండి, ఇప్పుడు మనం సేంద్రియ పంట పండిస్తాం అనుకోండి, సేంద్రియ పంటకి నాటు విత్తనం పనిచేస్తుంది అంటారా, సారీ బీటీ విత్తనం పనిచేస్తుంది అంటారా అండి? సేంద్రియం అంటే మన మామూలు వ్యవసాయ పశువుల ఎరువులు ఇవే కావున ఏ విత్తనానికైనా అనుకూలమే సేంద్రియానికి. అయితే మనం చేసుకునే పద్ధతులను బట్టి ఎదుక దిగుబడి వస్తుంది, లేదంటే ఇక్కడ సరిగ్గా రాదు. అంతేనండి, పద్ధతి మన పద్ధతి బట్టి, మన యొక్క దాని సస్యరచన బట్టి. మా తాతయ్య గారు ఒక రికార్డ్ చేశారండి, అది పశ్చిమ గోదావరి జిల్లా ఎర్ర తోకలు అనే విత్తనం వేశారు, ఎకరానికి 60 బస్తాలు వచ్చిందండి. ఆ సంవత్సరం ఆయనకి ఆ జిల్లాలో ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. 12-62 ఎర్ర తోకలు అంటే ఎర్రమల్లెలు అని కొంత ఏరియాలు అంటారు, ఎర్ర తోకలు అని కొందరు అంటారు. వరి గింజకి చివర చిన్న తోకలకు పొడవుగా ఉంటది అండి, ముళ్ళు లేక ఎత్తు పెరుగుతాయి. ఎత్తు పెరుగుతుంది అండి, అది బొడ్లు బొడ్డు ఎత్తు 3666 అని కూడా అంటారు. అవునండి, అవునండి. హలో చెప్పండి సార్, చెప్పండి. పూర్వకాలం తినే రకాలు అవి 3666 అనేది. అంటే ఇప్పుడు లేదా అండి ఆ రకము? ఇప్పుడు వేయట్లేదా? ఉన్నాయి 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 ఉండే కూడా మేము వేసాం. నాకు కొత్త రకాలు వేస్తుంటారు. ఇంకో చిన్న విషయం అండి, ఇప్పుడు మన ఆంధ్రాలో బాస్మతి రైస్ పండించడానికి అవదండి? పండిస్తాను, నేను కూడా పండిస్తా. 4054 అని. హలో, ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చారు మనకు బాస్మతి, మనకు 4054 అనే రకము. అది కూడా ఎకరాకు దగ్గర దగ్గర 38 బస్తాలు 40 వస్తాయి. పంట బాగుంటది, స్మెల్ బాగా బాస్మతి టైప్ బాగుంటది, సన్న సైజు అంటే పొడవు ఉండదు, అది కొత్త రకం పండియచ్చు మనం దగ్గర. కృష్ణమూర్తి గారు మా దగ్గర ఆ విత్తనాలు అంటే ఎక్కడ దొరుకుతాయి? 4054 అనే మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అయితే పోయిన సంవత్సరం అవి మసాలా వాడుతుంటాం. రైస్ రైస్ అయితే దొరుకుతాయి మన దగ్గర. థాంక్ యూ సార్, ఇంకా చాలా మంది ఉన్నారు, నేను ఉంటాను. మంచిదండి, ఓకే. థ్యాంక్ యూ వీరేంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు ఖాన్ గారు ఉన్నారు, మాట్లాడండి. అన్న నమస్తే. అన్న నమస్తే సార్. ఇది చూసిన సార్, మీ ఫ్లయర్ కూడా చూసిన, నాకు ఫుల్ ఖుషిగా అనిపించింది అన్న. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు వాయిస్ ఆమె ఇంకా సప్లై కూడా చేస్తున్నారంటే ఫుల్ ఖుషి అనిపిస్తున్నాయి. ఎందుకంటే రాను షో పుట్ అప్ జమాన్ అయిపోతుంది, అగ్రికల్చర్ అనేది గాయమైపోతుంది ఒక 50 సంవత్సరాలు. ఇప్పుడు వస్తుర్రు ఈ మార్చి సినిమా తీసినప్పుడు కొంచెం తెలివి తెచ్చుకోర్రు.
తెలివి తెచ్చి వద్దురా బాయ్ పైసలు సంపాదించినమని తిండి దొరకదురా బాయ్ అని ఇప్పుడు దిగిండ్రు. ఇప్పుడు వాల్యూ తెలుస్తుంది అందరికి. ఇంకోటి ఏంటంటే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే బియ్యంకి మనం ఎట్లా గుర్తుపట్టాలన్న, అంటే ఇది కలర్ వేస్తారు కొంతమంది టూత్ పాలిష్ కొట్టి అమ్మేస్తుర్రు. బియ్యం సామాన్యంగా కనుక్కోలేము, ఒక రైతు అయితే కనుక్కుంటాడు. అంటే నేను గమనించిన అంటే సూపర్ మార్కెట్ కి పోతే సంచిలో వెళ్ళి నేను ఇట్లా చెక్ చేసిన ఈ ఎట్లా గుర్తు పట్టాలి, కొంచెం పసుపు పచ్చ కనిపిస్తుంది. తక్కువ కాలం పండే సీడ్ అమ్మేది అవి కూడా మన బీపీటీ 52.04 మంచి మంచి ఎన్డీఎల్ఆర్ అటువంటి రకాలు చెప్తున్నారు. ఇంకోటి చిన్న బియ్యం ఉంటుంది చూడండి, గంజి ఆరోగ్యం మంచిగా ఉండాలంటే దొడ్డు బియ్యం తినాలా లేకపోతే సన్న బియ్యం తినాలన్నా? ఎందుకంటే మా నాయన ముత్తాతలు అందరూ దొడ్డు బియ్యం తిని మస్తు గట్టిగుండ్రు. ఇప్పుడు అందరు కూరగాయలు బక్ మనం యొక్క మర మన మిషన్ మిషన్ పెట్టి మిషన్ లో అదిగినా మనం పాలిష్ తగ్గించి తింటే మంచిది. దాంట్లో బీట్ వల్ల పోతుంది కదా ఎక్కువ పాలిష్ బట్టి. ఇప్పుడంతా ఇప్పుడు పిల్లకాయలంతా ఎక్కువ తెల్లంగా చేసి రైస్ బాగుండాలా తెల్లంగా ఉండాలా నాణ్యత ఉండాలని తింటారు. దాంట్లో ఏమీ ఉండదు, బీట్ వల్ల పోయి దోగాలు వచ్చి ఎన్ని రకరకాల దెబ్బలు వస్తున్నాయి. కాబట్టి సింగిల్ పాలిష్ చేసి తింటే మంచిది. ఇంకోటి 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 అన్న, ఇప్పుడు మన పొలాల్లోకి వెళ్ళి తీసుకొచ్చినాము ఈ మూడు నెలల వరకు ముట్టుకోద్దని చెప్పారు. దీని వెనకాల స్టోరీ ఏంది ఒక్కరు కూడా చక్కగా చెప్తలేరు నాకు. ఇప్పుడు మీరు దొరికిన ఎన్ఆర్ఎల్ రేడియో నేను ఫుల్ ఖుషి అవుతున్నా. మేడం కు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. దీని వెనకాల రహస్యం ఏందన్న? కొత్తగా పండిన ఒడ్లు అంటే దగ్గర దగ్గర 3 నెలలు 1.5 నెలలు నిద్ర అవస్థలు ఉంటాయి. నిద్రావస్థలో అది క్లోరిన్ ద్రావణంలో ముంచి ఉంటే మనకు బియ్యం సరిగా రావు, అన్నం సరికాదు. అవును, అది అది దిగట వచ్చి బియ్యం సరిగా. కాబట్టి కనీసం మనకు నిద్రావస్థ పోయేవాళ్ళంటే 3 నెలలు వరకు ఇట్లనే పెట్టాల్సిందే. 3 నెలలు కూడా తగలకుండా, 3 నెలలు కానీ 4 నెలలు ఉన్నా మంచిదే. ఆ గిన్నె తగలకుండా ఉండికంటే నిద్రావస్థ వెళ్ళిపోయిన తర్వాత అన్నం బాగుంటుంది. అన్నా ఇంకోటి అన్న, ఇప్పుడు బియ్యం సంచులు మనం డ్రమ్ డబ్బాల్లో పెడుతుండే చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి అన్న, దీనికి ఏమైనా టిప్పు చెప్పగలరా? ఆ బోరికి పౌడర్ వాడచ్చు, లేదంటే కింద మనం వేపాకు కూడా వేయచ్చు, లేదంటే కింద ఒక అది బోర్తనం అనే ఆ పైరు కూడా వేసి వేయచ్చు ఆకులో దాంట్లో రైస్ లో. వేపాకు బోరిక్ పౌడర్ ఇంకోటి ఏంటి చెప్పారు? అది బోర్తనం అని వరి మల్లల్లో ఉంటది, వేసవిలో దొరికి ఆకు అంటే మస్తు ఉంటది. అది కూడా లేచినట్టు ఏమి రాదు, పురుగు రాదు. ఇంకోటి బియ్యం కి మనం ఇట్లా ఎన్ని నెలలు పెట్టినా గానీ మంచిదే కదా, తొందర తొందర కథం చేయాలి. బియ్యం సంచులు అట్లా ఏమి ఉండదు కదా? ఏముండదు, మంచిదే. ఎన్నో సంవత్సరం స్టాక్ పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే మన ఇంట్లో ఇట్లానే పెట్టేస్తారు, పురుగులు వచ్చినా లేదా మళ్ళీ ఎలకలు కొట్టేస్తాయి. ఇది చూసి చూసి నాకు డౌట్ వచ్చింది ఎవరికి అడగాలి ఏందని. ఈ తెలుగు అనే హ్యాట్స్ ఆఫ్ కి చెప్పాలి మీకు ఇంకా మేడం కి కూడా. మీతో మాట్లాడి మస్తు ఖుషి అయింది అన్న. మరి ఇప్పుడు ఏ బియ్యం మంచిదండి, ముడి బియ్యం మంచిదంటారా పాలిష్డ్ బియ్యం మంచిదంటారా? ముడి బియ్యం మంచిది, చాలా ఆరోగ్యానికి మంచిది. పెద్దలు మన వాళ్ళు పూర్వకాలం దంపుడు బియ్యం అంటారు, దంచి తింటారు మన వాళ్ళు. మన పెద్దలు దంపుడు బియ్యం తిని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళకి ఏ దెబ్బలు లేకుండా 90 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు బతికారు. మన వాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతికాలి, కష్టపడుతున్నారు. మనకు ఇప్పుడు చిరుధాన్యాలు జొన్నలు సజ్జలు ఇవి వాడుతున్నారు. ఇది తింటే అవి తింటే మంచిది, దాని యొక్క ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి కదా ఎక్కువ, అది మంచి బాగా. అవి చిరుధాన్యాలు వాడుతున్నారు ఇప్పుడు బాగా. చంపుడు బియ్యం మంచిది. ఓకే అండి, మీరు ఇప్పుడు ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు కాబట్టి, ఎన్నో అవార్డులు సొంతం మీ కృషితో తీసుకున్నారు కాబట్టి, ఎక్కువ దిగుబడి అధిక దిగుబడి తీసుకోవాలంటే సన్న చిన్న కారు రైతులు ఎవరైనా మీకు ఫోన్ చేస్తే మీరు సలహాలు ఇవ్వగలరు అంటే మీ ఫోన్ నెంబర్ చెప్పేస్తానండి ఆన్ ఎయిర్ లో. రాసుకో మేడం, ఖచ్చితంగా ఇస్తాం. చెప్పండి. 961 861 18 98 ఇంకొక నంబరు 961 864 77 08. ఓకే అండి, వింటున్న శ్రోతలకి
రైతులు ఎవరైనా ఉంటే మీకేమైనా విత్తనాలు కావాలన్నా, పంటల్లో మీకేమైనా సలహాలు కావాలన్నా, అధిక దిగుబడి తీసుకోవాలంటే ఏ రకమైన మెలకువలు పాటించాలి అనే సందేహాలున్నా మీరు ఈ నెంబర్ కి కాల్ చేసి కృష్ణమూర్తి గారిని అడిగితే మీకు తగిన సలహాలు ఇస్తారండి. 9618647708 9618647708 మరియు ఇంకొక నెంబరు 9618611898 సో ఈ నెంబర్స్ లో కృష్ణమూర్తి గారు మీకు మాట్లాడతారు. మీరు ఏమైనా విత్తనాల గురించి గాని, పొలం గురించి గాని, పంటల గురించి గాని, అధిక దిగుబడి గురించి గాని మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వారికి వారు మీకు తగిన సలహాలు ఇస్తారండి. అంతే కదండి కృష్ణమూర్తి గారు? థాంక్స్ మేడం. ఇంకేమైనా మీరు సలహాలు ఇవ్వాలనుకుంటున్నారండి రైతులకు? ఏమైనా అంటే మనము ఏ రకమైన మెలకువలు పాటిస్తే మంచి దిగుబడి తీసుకోవచ్చు, మీ మాటల్లో చెప్పండి. మెలకువలు సాటించాలి. ఒక పైరు ఒక వరి తీసుకుందాము, మనం వేసవిలో జీలక చల్లుకుంటే సగం పర్సెంట్ ఆదా అవుతుంది. తర్వాత మన దమ్ములు ఈ కొద్దిగా నత్రజని వేసుకుంటే అయిపోయాయి, పంట అయిపోయాయి, మన పంట భాస్వరం. సరే, ఇప్పుడు రసాయనిక ఎరువులు బెస్టా సేంద్రీయ ఎరువులు బెస్టా? రసాయనిక ఎరువులు హానికరము చేయడం మనుషులకు. దండికి పండియాలని పోయినప్పుడు అవి అది సేంద్రీయ ఎరువులు వాడేటప్పుడు మనం రైతు ఆరోగ్యంగా ఉండాలి. మనం ఉండాలంటే మన ఇంటి వసతికి వాడుకోవాలంటే 2-3 ఎకరాలు వేసుకొని మనం ఇంట్లో అన్న తినచ్చు, మంచి బాగుంటుంది, పంట బాగుంటుంది, ఖర్చు లేకుండా, ఏ ఖర్చు రూపాయలు లేకుండా ప్రకృతి వ్యవసాయం సేంద్రీయం బాగుంటుంది. ప్రకృతి వ్యవసాయానికి దిగుబడి తక్కువ ఉన్న ఆరోగ్యం ఎక్కువ అంటారు. దిగుబడి తక్కువ, ఆరోగ్యం బాగుంటుంది. సాంకేతిక పరిజ్ఞానం వల్ల మీకు లాభమా నష్టమా అండి? అంటే రైతులు మీరు పనులు చేసుకోవడానికి కానీ ట్రాక్టర్లు ఇవి నూతన పద్ధతులతో సాంకేతిక పరిజ్ఞానంతో వ్యవసాయం మీకు లాభాన్ని ఇచ్చిందా? మీకు దాని వల్ల ఏమన్నా రైతులకు పనులు పోతాయి, అంటే కూలీలకు పనులు పోతాయి అని నష్టం వచ్చిందా? లాభమా నష్టమా అండి సాంకేతిక పరిజ్ఞానం? సాంకేతిక పరిజ్ఞానం అంటే మేడం పూర్వకాలము ఒక ఎడ్లు ఒక పద్ధతం దున్నితే ఒక ఎకరం దున్నుకుంటాయి. ఇప్పుడు ఇప్పుడు దగ్గర దగ్గర 10-12 ఎకరాలు ఉంటుంది సాంకేతిక ట్రాక్టర్ ద్వారా. ఒక అసుకొట్టు వేయాలంటే ఒక ఆరు ఒక తోటకు ఏదైనా పసుపు కానీ ఎర్రగడ్డలు కానీ వేసేటప్పుడు ఒక అసలు లైన్ అసుకొట్లు వేయాలన్నా కనీసం 5-6 మంది కావాలి. అదే మనం ట్రాక్టర్ ఇచ్చి 400 ఇస్తే ఒక ఎకరం వేసిపోతుంది. తర్వాత మనకు ఇటు ప్రతి ఒక్కటి సాంకేతికం ద్వారా చాలా లాభసారి రైతుకు మేలే, చాలా చాలా మేలు. మామూలుగా అయితే కూలీలు బిడ్డ ఉండవు. మరి కూలీలకు పని పోతుంది కదండి, వాళ్ళకు పనులు దొరకవేమో కదా? వాళ్ళకి పనికి పోయేదానికి మళ్ళీ అంతర్ కృషి ఉంటానులే, అంతర్ కృషి మళ్ళీ మధ్య మధ్య కలుపులో ఏదైనా మన పంట వచ్చినాక యాంత్రికంగా చేయని పనులు ఉంటానులే, గడ్డలకు వచ్చేది కలుపు తీసేది, సంతలు పోసేది, పసుపు కొమ్ములు వెళ్ళేసేది, పసుపొమ్మలు వలసను వేరు చేయను, గడ్డలు దుంపలు ఇక్కడన్నీ ఉంటాయి. లాభం రైతుకు ఇళ్ళకు రైతు పని ఎక్కువ ఉంటది. మన సాంకేతిక అధిక దిగుబడి పండాలంటే మనం సాంకేతిక ట్రాక్టర్ ద్వారా అధిక భూమిని తొందరగా చేసుకోవచ్చు. పూర్వకాలము 5-4 ఎకరాలు పెట్టేలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 40 ఎకరాలనే పెట్టచ్చు, 50 ఎకరాలు పెట్టచ్చు, ఎంతైనా పెట్టచ్చు. అవునులేండి, ఇప్పుడు ట్రాక్టర్స్ అవి వచ్చినాయి కాబట్టి పని సులువైంది. ఓకే అండి, చాలా చాలా ధన్యవాదాలు అండి. మీ చక్కని సమయాన్ని మాకు కేటాయించారు, చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు. మరి వింటున్న శ్రోతలు కూడా వాళ్ళకి ఏ అవసరమైనా మీకు సహాయం మీరు సహాయం చేస్తానని అంటున్నారు. చాలా గొప్పగా చెప్పారు మీరు. మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సైన్ అప్ చెప్పేస్తాను సార్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? ఇంకా ఏమైనా చెప్తారా సార్? ఇంకా బాయ్ చెప్పేస్తాను సార్. చెప్పండి సార్. మేడం బాయ్ చెప్పండి. ఓకే అండి, ఉంటాం మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు అండి మీకు. మరొకసారి రేపు మళ్ళీ ఒక మంచి గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మధ్యాహ్నం 1:30 నుండి 2:30 వరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ తో ఇంటర్వ్యూ ఉందండి. రేపు రాత్రి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్తో 8:30 to 9:30 రెండు ఇంటర్వ్యూలు ఉన్నాయి, తప్పక వినండి.
మీకేమైనా సందేహాలున్నా కాల్ చేయండి. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. నేను మీ ఆర్జే శ్రీదేవి, విని వినిపించి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాస అందుల గుండె చప్పుడు.